ఈ చర్చల సందర్భంగా మళ్ళీ షరతులు మొన్న చర్చలు ఏమైనా ఫలప్రదమైన అంటే లేదు ఎందుకు లేదు అంటే క్లియర్ ఎవరి వాదన వాళ్ళదే నువ్వు నాటోలో జారనని రాసి అంటాం నేను నాటోలో ఏంటి యూరోపియన్ యూనియన్లో జారుతాను నువ్వు యూరోపియన్ యూనియన్లో జారడానికి వీళ్ళేదంటే రష్యా నన్ను జారద్దండడానికి నువ్వెవరంటది ఉక్రెయిన్ నువ్వు నా దేశంలో నుంచి పుట్టావంటే నే నువ్వు నువ్వు నా దేశంలో నుంచి విడిపోయావు అంటది ఉక్రెయిన్ నీకు అనుబాంబులు ఇచ్చాను నేను అంత చేసినా కూడా నువ్వు నన్ను ఇట్లా వేధిస్తానంటే ఎట్లా అంటది ఉక్రెయిన్ నువ్వు నన్ను వేధిస్తున్నావు నా శత్రువుని తీసుకొచ్చి నీ దగ్గర కూర్చోబెట్టి అంటది రష్యా ఇది ఇద్దరి మధ్యన మాటలు ఇవ్వద్దు ఇక్కడ రష్యాకు కావాల్సింది ఉక్రెయిన్ దాంట్లో చేరకూడదు అదే సందర్భంలో తను స్వాధీనం చేసుకునేటువంటి క్రెమ్లిన్కి స్వతంత్ర ప్రతిపత్తి ఒప్పుకోవాలా ఇదే రష్యాలో భాగమని ఒప్పుకోవాలా అట్లాగే ఇతర ప్రాంతాలు ఏవైతే కబ్జా జయించిందో తిరుగుబాటుదారుల పేరుతో శాంతి దళాల పేరుతో వాటిని కూడా ఒప్పుకోవాలి అంటే తన దేశంలోని భూభాగాన్ని వదిలేస్తానికి అంగీకరించాలి అట్లా అంగీకరించితే ఉక్రెయిన్ ఇంకెందుకు పనికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈయన అంగీకరించడు ఇదే చర్చలు మరొకసారి మరొకసారి సాగుతూనే ఉంటే అలా సాగుతూ ఉన్నటువంటి చర్చలో పాల్గొనడానికి వెళ్తున్నట్టు చెప్తూనే ఈ వ్యవహారం అయితే నడుస్తూనే ఉంటుంది ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే యుద్ధం యుద్ధంగా పక్కన మొన్న చర్చల సందర్భంగా కొంత గ్యాప్ అన్న తీసుకున్నారు నాలుగైదు గంటల పాటు కాల్పులు అయ్యాగని ఆ టైంలోనే అందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు పరిస్థితి అంటే మళ్ళీ పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి ఇలాంటి సందర్భంలో ఈ చర్చలు ఏ మేరకు ఫలిస్తాయి చూడాల్సి ఉంది